Uncle. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి. తెలుగు ప్రజలు దేశం గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఎస్టీ కమిటీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్రావు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నందనవనాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్రావు సందర్శించి అల్లూరి సమాధులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి ఒక 100వ వర్ధంతి సందర్భంగా తాను ఆయన సమాధులను సందర్శించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. బ్రిటిష్ పాలకులు గిరిజనులను అడవుల నుండి నెట్టివేస్తున్న టైంలో పోరాటం సాగించారని ఆయన తెలిపారు. ఆనాడు వారు చేసిన పోరాట ఫలితంగానే రాజ్యాంగం ఏర్పడిందని, అలాగే గిరిజనుల హక్కుల కోసమే ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. అల్లూరు పార్కులో మంచినీటి సమస్య ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అదేవిధంగా పార్కు మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, నర్సీపట్నం ఆర్డీఓ హెచ్పీ జయరామ్, నర్సీపట్నం రూరల్ సిఐ హరి, అనకాపల్లి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సునీత, కృష్ణదేవిపేట సి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుండి అల్లూరి సీతారామరాజు గురించి చిన్నప్పటి నుండి చదువుకున్నాం. ఇప్పుడు కృష్ణదేవిపేట అనే విధంగా ఆయన పోరాటాలు చరిత్ర అంతా ఉత్తేజభరితమైన జీవిత చరిత్ర అయింది. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ, దేశం గర్వించదగ్గ జాతిరత్నం ఆయన. ఆయన సమాధిని ఈరోజు సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది 100వ సంవత్సరం ఆయన వర్ధంతి. 1924 May 7 ఆయన పరమపదించారు. ఈ 100వ సంవత్సరం ఆయన సమాధిని దర్శించి ఆయనకి నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన స్ఫూర్తి గొప్పది. అప్పుడు బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసిన ముఖ్య కారణం గిరిజనుల హక్కులు కాపాడడానికి. ఒక పోడు భూముల్ని వాళ్ళు ఆక్రమించుకున్నారని, అలాగే మద్రాసు బ్రిటిష్ చట్టం ద్వారా అడవుల నుండి గిరిజనులు తరిమేశారని, అది ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారని రక్తం పొంగి ఆయన ఆ రకమైన తిరుగుబాటు చేశారు. ఆ స్ఫూర్తితోనే ముందు కూడా గిరిజన ప్రాంతాలు రక్షింపబడాలి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక రక్షణలు అన్ని ఆనాటి పోరాట యోధుల ఫలితమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.